हाई हेलो वेलकम टू माय चैनल आराध्य प्रिंसी व्लॉग्स मा व्यूडर्स नचते लाइक चेंदी शेयर चेंदी कमेंट चेंदी अलागे सब्सक्राइब कोड़ा चेंदी टूटी फ्रूटी एंडी रोजु दने केंग कावल दने प्रोसेस एंटे पुछोता पपाया वकटी पच्ची दंडी अला कट चेसको वालंडी इला कट चेसको ना तरवाता आ पीसेस ने इला चेक तीसुकोवालंडी इला नीट का चेक तीसुकोवाली पच्चदनम अनेदि उंडकूडदंडी मिगिलिन वाटिनि कूडा अलाने चेक तीसि पक्कन पेट्टुकुंदाम तर्वात लोपल उन्न वैट पार्ट नि इला तीसेयालंडी నిట్ని ఇలా వైట్ పార్ట్ తీసేసి పెట్టుకోవాలండి ఇప్పుడు ఇలా సన్నగా కట్ చేసుకొని అన్ని ఒకే సైజ్ వచ్చేలాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి ఇలా సమానంగా అన్ని ముక్కల్ని కట్ చేసి పెట్టుకోవాలండి పక్కన పెట్టుకుందాం ఒక గిన్నెని తీసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకుందామండి ఆ వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మనం కట్ చేసుకున్న పప్పాయ ముక్కల్ని అందులో వేసుకోవాలి ఎందుకంటే పప్పాయలో పాలు ఉంటాయి కదా పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకోవాలండి అలా గోరుతో ప్రెస్ చేస్తే సాఫ్ట్గా ఉండాలండి అప్పుడు సగం ఉడికినట్టు 50% ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఒక స్ట్రైనర్ తీసుకొని ఇలా వడకట్టుకోవాలండి ఇప్పుడు ఒక గిన్నెను పెట్టుకొని అందులో ఒక కప్పు షుగర్ అండి ఏ కప్పు తగితే షుగర్ తీసుకున్నామో అదే కప్పుతో సగం కప్పు వాటర్ అండి ఈ షుగర్ అంతా కరిగి ఒక 2-3 మినిట్స్ మరగాలండి బాగా ఆ షుగర్ సిరప్లో మనం ఉడికించుకున్న పప్పాయ ముక్కలను వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు అలా ఉడుకుతూ ఉంటాయి కదా పక్కన కొన్ని బౌల్స్ తీసుకుని ఏ కలర్స్ అయితే టూటీ ఫ్రూటీకి వేయాలనుకుంటున్నామో అదే కలర్స్ని ఇప్పుడు ఈ బౌల్లోకి తీసుకుందామండి ఒక 1/2 స్పూన్ ఆరెంజ్ ఫుడ్ కలరు రెడ్ కలర్ అండి 1/2 స్పూను నా దగ్గర 3 కలర్స్ ఉన్నాయి నేను వాటిని యూజ్ చేసుకుంటున్నాను గ్రీన్ కలర్ ఇలా బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకొని ఇందాక మనం ఉడికించుకుంటున్న ముక్కల్ని ఒకసారి అలా టచ్ చేసి చూడాలండి అలా కొంచెం అంటుకున్నట్టుగా ఉంటే పప్పాయ పీసెస్ కరెక్ట్గా ఉడికినట్టండి ఇదే బౌల్లోకి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుందామండి ముక్కల్ని ఇలా తీసుకొని ఈ కప్లో నేను ఏ కలర్ వేయట్లేదండి వైట్ కలర్గా ఉంటుందని కొన్ని తీసి పెట్టుకున్నాను స్పూన్లు సపరేట్గా ఉండాలండి గ్రీన్ ఇలా కలుపుతున్నాం కదా ఈ స్పూను మళ్ళీ వాడకూడదు ఈ రెడ్ ఆరెంజ్ కలర్కి ఇంకొక స్పూన్ పెట్టుకోవాలి వేరే వేరే స్పూన్లు ఉండాలి లేదంటే కలర్స్ కలిసిపోతాయండి రెడ్ కలరు మొత్తం ఇలా బాగా మిక్స్ అవ్వాలండి రంగు మిక్స్ అయిన తర్వాత వీటిని 8 గంటల నుంచి 10 గంటలు ఈ షుగర్ సిరప్లో నానాలండి అప్పుడే బాగుంటాయి నైట్ కనుక ఈ ప్రాసెస్ చేసుకుంటే నైట్ అంతా పప్పాయ ముక్కలు నానపెట్టుకొని ఉదయాన్నే ఆరబెట్టుకుంటే చాలా బాగుంటుందండి వీలైతే అలా చేయండి 8 గంటల నుంచి 10 గంటలు ఈ షుగర్ సిరప్లో నానాలండి నానైన తర్వాత ఇప్పుడు టిష్యూస్లోకి ఇలా మనం టూటీ ఫ్రూటీని వేసుకోవాలండి ఆ వాటర్ అంతా ఫీల్ చేసుకుంటుంది కదా ఎండలో ఎండ పెట్టుకున్నా పర్లేదు ఫ్యాన్ గాలికైనా పెట్టుకోవచ్చండి తడి అనేది లేకుండా నీట్గా ఆరిపోవాలండి
అయితే డ్రై అవుతాయండి, అప్పుడు దాకా ఉంచాలి. చూడండి బాగా ఆరినాయి, ఇలా ఉన్నాయి. వీటిని మనం 3 నెలల నుంచి 4 నెలల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి, ఫ్రెష్గా ఉంటాయి. అంతేనండి, ఎంతో సింపుల్ అయిన టూటీ ఫ్రూటీ ఇంట్లోనే చేసుకోవచ్చు. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది మాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి.